चेदानु निन्नु कन्नु तीचेदानु
ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిది, నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్నవాడ, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సంబంధం మీ పిల్లమ్మగా చేరి మీ సన్నిధానంలో ప్రార్థన లేఖించడానికి ఇలా రావడానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దయగల మా తండ్రివి, కరుణా సంపన్నుడు, కృపజూపటం ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయా దాక్షిణ్యపూర్ణుడు, బోధీర్ఘ శాంతుడు, కోపించే వాత్సల్యత చూపించే దేవుడు, మాకు సమీపంగా ఉన్నాం. ఇదివరకు మీ కొందరు ఆచరిస్తున్నాం. ఆయన మీరు కలిగి ఉన్న భవిస్తార తరంపులకై, మీ యొక్క నిత్య ఉన్నత ఉద్దేశంలకై, అనధికారులు మీ సంకల్ప మంత్రి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. ఎన్నో కొరతలు బలహీనతలు కలవరమైన విస్తారమైన క్షమాపణ, మీ యొక్క దివ్య శాంతము, మీ దయా కనికరం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. యాత్రలు ఏమైతే తెగిన్నామో అది కేవలం ఇష్ట కృప, అధికారం మీ సంకల్పమైనందుకై మిమ్మల్ని పూజించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహాలు రక్త ప్రోక్షణ చేస్తున్నాం ఆయన, క్షమించి కడిగి పవిత్రపరచండి. అదే కలిసి పిల్లలుగా సాగిలు పడుతుండగా కనికరించండి. కరెంటుది బలహీనత, మాలిన్యం, మస్టు, గత పతనాలన్నీ కూడా మీ రక్తం లేక కడుదల కిందకే సంపూర్ణంగా తెచ్చుకుంటుండగా దయచేసి మరణించి కడిగి పవిత్రపరచండి. మీకున్నత ఉద్దేశం నెరవేర్చుకోండి. అదే కలసం గడిపేసి దీవెనకరంగా చేసి మీ నామానికి మాత్రం మయం తెచ్చుకోమని అదృశ్యం మీ హస్తాలకు అప్పగిస్తూ మీ సహాయాన్ని కోరుతూ ఏకీవేస్తున్న పరిస్థితులందరి కొరకు స్తోత్రం. ప్రతి వారు పొందవలసిన భాగం సంపూర్తి పొందడానికై కావలసిన మీ కృపను మీ నడిపింపు దయచేయమని యేసుప్రభు ఘనమైన నామాన్ని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 145. కీర్తనలు 145. పద్దెనిమిదవ వచనం. పద్దెనిమిది 19 చదువుకుంటాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును.
వారి మొర ఆలకించి వారిని రక్షించను మాట గమనిస్తాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఇందులో ఒక మూడు మాటలు గమనించండి. యెహోవా సమీపముగా ఉన్నాడు. మనం ఆశ్రయించినటువంటి దేవుడు, నమ్ముకున్నటువంటి దేవుడు సమీపముగా ఉండేటువంటి దేవుడు. మరోచోటు రాయబడింది, మన దేవుడిని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడు అని రాయబడింది. అందుకని ద్వారా తెలియక వాక్యం సెలవిస్తుంది, సమీపముగా ఉన్నటువంటి దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు? 34 కీర్తనలు 34 18 34 18 విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. మరోచోటు రాయబడింది, యెహోవా సమీపస్థుడు అని రాయబడింది. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎవరైతే విరిగిన హృదయము కలిగి ఉన్నారో అలాంటి వారికి యెహోవా ఆసన్నుడు, లేకుంటే సమీపస్థుడు, సమీపంగా ఉన్నటువంటి దేవుడు. మొరపెడతాం కానీ విరిగిన మనసు లేకుండా మొరపెడతాం, ప్రార్థన చేస్తాం కానీ ఏదో వంతుకు ప్రార్థించే వాళ్ళంగా ఉంటాం. వంతుకు ప్రార్థించి నా ప్రార్థన దేవుడు వినలేదు అనుకుంటాం చాలాసార్లు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విరిగిన మనస్సు గల వారికి యెహోవా ఆసన్నుడు. అది 34 6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి రక్షించెను. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. వాక్యం సెలవిస్తూ ఉంది, విరిగిన మనసుతో విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని రాయబడింది. అందుకనే దేవుడు సమీపంగా ఉండేటువంటి దేవుడు. రెండోది, తన ఎందుకు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. మూడవది, వారి మొర ఆలకించి వారిని రక్షించును అని రాయబడ్డారు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరు నలిగిన హృదయం పెరిగిన మనసు కలిగి ఉంటారు, నలిగిన హృదయం కలిగి ఉన్నారు, తర్వాత ఎవరు దేనుండి ఉన్నారు అలాంటి వారిని, అలాంటి వారికి సమీపంగా ఉండే దేవుడు, అలాంటి వారి కోరిక నెరవేర్చే దేవుడు, అలాంటి వారి మొర ఆలకించే వారిని రక్షించేటువంటి దేవుడు. మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా మొరపెట్టాడు, తను మరణమవుతున్నాడు, తనకు మరణ దినం సమీపించిందని దేవుని దాసుని చేత హెచ్చరించబడినప్పుడు అతడు తను తాను సంపూర్తిగా తగ్గించుకొని దీన మనసు కలిగి గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించినాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినాడో వెంటనే దేవుడు తన దాసుని పంపి చెప్పిన మాట ఏంటంటే, అతని ఆయుష్కాలాన్ని తిరిగి భూమి మీద పొడిగిస్తున్నట్టు చెప్పాడు. తర్వాత అతనికి ఉన్నటువంటి రోగం ఏం చేసినాడు, దేవుడు బాగు చేశాడు. యెహోషాపాతు కష్టకాలంలో మొరపెట్టినప్పుడు దేవుడు అతన్ని రక్షించినాడు. కష్టకాలంలో
ఎంతో ప్రతికూలమైన పరిస్థితి. అహాబ్ మాట విన్నాడు. అహాబ్ యొక్క మాట విని ఆయనతో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినటువంటి సందర్భంగా వేషం, అహాబ్ యొక్క వేషం ఇతను వేసుకొని, ఇతని వేషాన్ని అహాబుకు ధరించాడు. కానీ అప్పుడు దేవుడు అతనికి దయ చూపించాడు. అతన్ని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. అందుకని దేవుడు సమీపంగా ఉండే దేవుడు, వారి మొర ఆలకించి వారిని రక్షించే దేవుడు అని వింటున్నాం. గుర్తించుకోదా, మన దేవుని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా లేడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం ముప్పైవచనం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రవ్వా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. ప్రవ్వా నన్ను రక్షించమని కేకలు వేశాను, వెంటనే యేసు అని చెయ్యి పట్టుకొని అని రాయబడింది. వెంటనే, దెర్ ఇస్ నో లేట్ కదా, అక్కడ ఆలస్యం లేదు. ఏం చేశాడు? వెంటనే. అందుకు కారణం ఏంటి? సమీపంగా ఉండే దేవుడు కాబట్టి నలిగిన హృదయం గల వారికి, విరిగిన మనసు గల వారికి సమీపంగా ఉండే దేవుడు కాబట్టి, దీనిలో మొర ఆలకించే దేవుడు కాబట్టి వెంటనే యేసు అతన్ని చెయ్యి పట్టుకొని అతన్ని రక్షించాను అని దేని యొక్క వాక్యం ఉంటాం. వెంటనే యేసు చెయ్యి పట్టుకొని అతని, ఆ అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. కాబట్టి ఆలస్యం చేయలే, ప్రార్థించిన వెంటనే దేవుడు అతన్ని పట్టుకున్నాడు. అలాగనే సంసోన్ పడిపోయాడు. కానీ చచ్చిపోయేటటువంటి టైంలో అక్కడ ఇంకా విడిపించుకోవడానికి, రక్షించబడ్డానికి, కాపాడుకోవడానికి అవకాశం ఎంతమాత్రం కూడా లేదు. అందుకనే అతను గుర్తొచ్చింది ఎవరు? దేవుడు ఒక్కడే. ప్రభువా నన్ను కరుణించు, లేకుంటే నన్ను దయతో నన్ను జ్ఞాపకము చేసుకొను చేసిన ప్రార్థన ఒక్కటే. అంతే అతనికి ఉన్న బలము, అతనికి ఉన్నటువంటి లేకుంటే స్నేహితులు, అతనికి ఉన్నటువంటి తల్లిదండ్రులు, అతనికి ఉన్నటువంటి తాను మోహించినటువంటి ఆ యొక్క దళిల ఎవరు జ్ఞాపకం రాలే. ఎప్పుడు? కష్టకాలంలో, అతి క్లిష్టమైన పరిస్థితి కదా. కళ్ళు ఊడబెరికినారు, దాగుని గుడిలో కట్టేసినారు, బందీగా ఉన్నాడు, తిరగదిల్లి విసురుతూ ఉన్నాడు. ఆ టైంలో ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు వెంటనే కదా. దేవా నన్ను జ్ఞాపకం చేసుకొనుము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అతని యొక్క వెంట్రుకలు మొలవడం మొదలుపెట్టాయి. అతన్ని దేవుడు తిరిగి బలపరుస్తూ వచ్చాడు. ఎప్పుడు అతన్ని బలపరిచినాడో తిరిగి ముందులా బలం పొంది ఆ యొక్క ఫిలిస్తీన్లందరినీ ఏం చేశాడు? చంపేశాడు. ఏ దాగోను గుళ్ళైతే కట్టబడినాడో ఆ యొక్క స్తంభాల మీద ఆనుకున్నప్పుడు, రెండు చేతులతో రెండు స్తంభాలు ఎరగొట్టినప్పుడు కాబట్టి ఆ మందిరం కూలబడింది, దాగోని గుడి కూలబడింది, అనేక మంది చచ్చిపోయారు. అందుకని గుర్తించుకోరా, దేవుని వాక్యం చెప్తుంది వెంటనే ఆలస్యం చేయలే. అలాగనే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చదువుకుంటాం. పుట్టుకతోకుండేవాడు ఆ యొక్క పేతురు వ్యవహారాలను చూసి వారి ఉద్యమం దొరకనేమో లక్ష్యం ఉంచాడు. వాళ్ళు వెండి బంగారులు మా ఇద్దరు లేవు, కానీ మా కలిగిందే మీకు ఇస్తున్నాం. నజరేని యేసునామం లేచి నడుమున్నప్పుడు రాయబడిన మాట, వాడు దిగ్గున లేచి అని కదా, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. నడుచుచు గంతులు వేయచు, దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళాను. వెంటనే
లేకుంటే దిగ్గున లేచి అన్నయ్యబడింది. రక్తస్రావం కలిసి వెంటనే ఏమైంది, ఆమె రక్తస్రావం ఆగిపోయింది. ఆయన వస్త్రం ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మన దేవుడు సమీపంగా ఉన్న దేవుడు, మన దేవుడు వారి మొర ఆలకించి వారిని రక్షించేటువంటి దేవుడు. ఆలస్యం చేయలేదు, వెంటనే వారిని రక్షించినాడు. ఆలస్యం చేయలేదు, వెంటనే వారిని విడిపించినాడు. పేతురు చెరలో ఉన్నాడు, సంఘమైతే మొరపెట్టింది. దేవుడు అదే రాత్రి తన దూతను పంపించి పేతురును రక్షించినాడు. కొన్నిసార్లు అనుకుంటాం మనం, ఏమని, నేను ప్రార్థన చేసే దేవుడు వినలేదు, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు. గుర్తించుకులరా, ఎందుకు వెంటనే దేవుడు మనకు సమాధానం ఇయ్యాల, ఎందుకు దేవుడు మనం ప్రార్థించిన వెంటనే జవాబు రావట్లేదు, రాలేదు, ఎందుకు రాలే? అందుకని గుర్తించు, మనకి ఇంకా హృదయంలో వెరిగినటువంటి తనం లేకుండా నలిగినటువంటి స్థితి, ఏ దేవుడు మొర పెట్టగా అన్నాయని హృదయంలో ఇంకా కార్యం జరగలేదేమో. దేవుని మీద దేవుని అడగడం సహజమే, కానీ ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడు? నీకు నచ్చినట్టుగా చేస్తే వింటాడా? ఏదో పైకి మాత్రం భక్తునిలాగుండి, భక్తురాల్లాగుండి అయిపోయింది చేస్తే వింటాడా? వినలే. అలాంటప్పుడు వీళ్ళ ప్రాణం ఎందుకు విన్నాడు దేవుడు? మరి యెహోషాపాతు ప్రాణం ఎందుకు విన్నాడు? హిజ్కియా ప్రార్థన ఎందుకు విన్నాడు? ఆ యొక్క పేతురుహాను చెప్తే వాళ్ళ ప్రాణం ఎందుకు విన్నాడు? రక్తస్రావం గల స్త్రీని పేతురు మునిగిపోతున్నప్పుడు ఎందుకు విన్నాడు దేవుడు? కాబట్టి లోపం మన ఎందున్నదేమో, బలహీనత మనలో పడ్డ మనల్ని ఆవరించిందేమో. అందుకని కొన్నిసార్లు దేవుడు మన మనవి వినట్లేదేమో. అందుకని ప్లరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మన బలహీనతలు మన కొరతలు సరి చేసుకోవడం మనకెంతో మంచిది. దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మన దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు, వారి మొరాలకించి వారిని రక్షించేటువంటి దేవుడు. నీకు దేవుడు దూరంగా లేడు, సమీపంగా ఉన్నాడు, అయినా తాను చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తున్నాడు తెలుసా? ఒక సందర్భం గుర్తుకొస్తుంది. ఓ పక్షిరాజు తన పిల్లలకు ఎగడం నేర్పించాలనుకుంది. ఆ పక్షిరాజు తన పిల్లలకు ఎగడం నేర్పించాలనుకున్నప్పుడు ఆ గూట్లో తనకు రెండు పిల్లలు ఉన్నాయి. రెండు పిల్లలతో ముందే మాట్లాడింది, పిల్లలారా నేను మీకు ఎగడం నేర్పించాలా, ఎందుకంటే నేర్పించకపోతే మీ భవిష్యత్తు కష్టమవుతుంది. ఇప్పుడైతే నేను మీకు ఆహారం తీసుకొచ్చి పెడుతున్నాను, ఎగిరిపోయి అక్కడ నుంచి ఇక్కడ నుంచి, నాకు కూడా ఒకనాడు వృద్ధాప్యం వస్తుంది, అప్పుడు నేను ఎగరలేను, మీ కొరకు ఆహారం తెచ్చిపెట్టలేను కదా, అందుకని మీకు ఏం చేయాలా, ఎగడం నేర్పించాలా అని చెప్పింది. అప్పుడు పక్షి పిల్లలు చెప్పాయేమని, అమ్మ మంచిదే మాకు నేర్పించు అన్నారు. ఇది థియరీ. సిచ్యువేషన్ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, రాకుండా ఉన్నప్పుడు మాకు నేర్పించమని చాలా ఎగ్జైట్గా ఉన్నాయి రెండు. రెండు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి, మా అమ్మ మాకు ఏదో కొత్తగా నేర్పిస్తుంది, ఏదో నేర్చుకోబోతున్నాం అంట అని చెప్పి రెండు పిల్లలు కూడా చాలా చాలా ఎగ్జైట్గా ఉన్నాయి రెండు కూడా. సరే, ఆ టైం వచ్చింది, తెల్లారింది. ఆ గద్ద ఆ యొక్క అనగా పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద వేసుకుంది. పక్షిరాజు ఉండే స్థలం కంటే ఇంకా పైకి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయి వాటిని కిందికి వదిలిపెట్టింది. అప్పుడు ఉంది చూడండి, ఎంత భయపడుతున్నాయంటే, ఎంత ఏడుస్తున్నాయంటే, ఎంతగా అరుస్తున్నాయంటే, వాళ్ళమ్మను ఎంతగా దూషిస్తున్నాయి, ఎంతో తల్లిని తిట్టుకుంటున్నాయి. ఏమని, ఈ తల్లి కరికరం లేదు, మాకేదో మాయ మాటలు చెప్పింది, మమ్మల్ని పెంచడానికి పోషించడానికి చేతగాక శక్తి లేక చేత చంపాలనుకుంది, అందుకే మమ్మల్ని కింది పడి చచ్చిపోతున్నాం అంట అనుకుంటుంది. అయితే పక్షి రాజు ఎక్కడుంది? వారిని ఫాలో అవ్వ, వారికి దగ్గరనే ఉంది కానీ వాటిని ఎత్తుకోవట్లే. వాడికి దగ్గరే ఉంది కానీ వాటిని రెక్కల మీద తీసుకోవట్లే. వాడికి దగ్గరనే ఉంది
కానీ వాటిని ఏమాత్రం కూడా బుజ్జగించడం కానీ, లేకుంటే ఓదార్చడం కానీ, లేకుంటే ఏమన్నది ఏం చేయట్లే, దగ్గరే ఉంది. అయితే గాల్లో ఉన్నాయి పక్షులు అవి గాల్లో ఉంటే వాటికి ఏమైనా దెబ్బ తాగుతుందా? తాగదు. కానీ సమీపంగా ఉంది కానీ వాటిని పట్టుకోలే. అయితే ఎప్పుడైతే పిల్లలు భూమి మీదకి పడిపోతాయి అనే టైం రాగానే నేరుగా కిందికి వచ్చేసి వాటిని రెండింటిని రెక్కల మీద వేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతాం. అప్పుడు కూర్చున్నాయి రెక్కల మీద కూర్చొని అరుస్తూ ఉన్నాయి, తిడుతూ ఉన్నాయి. మర్యాదగా తీసుకెళ్ళిపో, మమ్మల్ని గూట్లో పెట్టు, మమ్మల్ని నువ్వు పెంచలేక చంపాలనుకున్నావు, కసాయిదానం అంటే చెప్పి మనసులో తిట్టుకున్నాయి. మళ్ళీ గుసబెట్టి మళ్ళీ బుజ్జగించింది. చూడండి బిడ్డలారా, మీకు నేర్పించని తాపత్రయం నాకు ఉంది కానీ మిమ్మల్ని చంపాలని తాపత్రయం కాదమ్మా. ఎందుకంటే నేను ముసలిదాన్ని కాబోతు అనుకున్న వాళ్ళకు మీరు నా వాళ్ళే ఉండాలంటే చెప్తా ఉంటే, ఈ బుజ్జగించిన మాటలకు ఒక పక్షి సరేమ్మా నేను నేర్చుకుంటా అని చెప్పింది, మరి ఇంకొక పక్షి నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఏ పక్షి అయితే నేర్చుకోవడానికి ఇష్టపడిందో ఆ పక్షిని మళ్ళీ అలాగే ఎక్కడ మీద వేసుకొని పైకి తీసుకెళ్ళి ఒక 2 సార్లు 3 సార్లు ఒక 4 సార్లు అలా అనేసరికి నెక్స్ట్ టైం పెద్ద తల్లి పక్షి పైకి అలా ఎగురుతూ ఉంటే ఈ పిల్ల పక్షి దాంతోపాటు ఎగిరి రావడం స్టార్ట్ చేసింది. ఈ పిల్ల పక్షి దాంతోపాటు ఎగురుతూ గాల్లో వస్తూ ఉంది. అయితే అలా 2-3 సార్లు కిందికి మీదకి వెళ్ళిన తర్వాత ఈ పిల్ల పక్షి కూడా గాల్లో ఎగిరి అన్ని చోట్ల విహరిస్తూ ఆహ్లాదంగా సంతోషంగా తిరుగుతుంది. మరి ఇంకో పక్షి ఉంది గూట్లో, ఆ పక్షి ఇష్టపడలేదు తల్లి చెట్టు ట్రైనింగ్కి ఇష్టపడలేదు, అక్కడే ఉండిపోయింది. తన తోటి పక్షి పైకి ఎగిరి ఆహారం సంపాదిస్తుంది, ఆరోగ్యంగా ఉంది, క్షేమంగా ఉంది. ఈ పక్షికి రెక్కలు కొంచెం బరువైనాయి, ఎగడానికి రావట్లేదు. బయటికి వెళ్దామని ఆశ ఉంది కానీ వెళ్ళడానికి అవకాశం లేదు. కొన్నాళ్ళకు తల్లి పక్షి చనిపోయింది, ఈ గూట్లో ఉండే పక్షి కూడా మూలిగి 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 చనిపోయింది. గుర్తించుకారా? కొన్నిసార్లు ఈ సందర్భం ఏం చెప్తుంది మనతో, సమీపంగా ఉన్నాడు దేవుడు కానీ కాపాడలేదు ఎందుకు అనుకుంటావు కొన్నిసార్లు. వాస్తవమే నీకు నేర్పించడానికి దేవునికి ఇష్టమైంది. మన దేవుడు సమీపంగా ఉండే దేవుడే, రక్షించే దేవుడే, కానీ మనం ఇంకా నేర్చుకోవడానికి, మనకి ఇంకా నేర్పించడానికి కొన్ని పర్యాయాలు. ఆ తల్లి పక్షి సమీపంగా ఉంది కానీ వాటిని పట్టుకోలే ఎందుకు? అవి నేర్చుకోవాలి, అవి ఇంకా తరిపీది అవ్వాలి, అవి ఇంకా సిద్ధపడాలి, అవి తన వలే కావాలి. తల్లి యొక్క తాపత్రయం అది. రేసవాడా సోదరి, ఉదయకాలం దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏందంటే, వాస్తవమే దేవుడు నీకు నేర్పిస్తాడు, తన వలే కావాలని ఇష్టపడతాడు. తన లాంటి వ్యక్తి కావాలని ఇష్టపడే దేవుడు నేను రక్షించట్లే, చూస్తూ ఉన్నాడు దేవుడు కానీ నేను ముట్టడు. అయితే లాస్ట్ స్టేజ్ కింద పడుతుంది పిల్లనంగా వచ్చి రెక్కలు నేర్చుకొని పైకి తీసుకెళ్ళిపోయింది. వాట్ ఏ వండర్ఫుల్ కదా. ఇలా గుర్తించుకోరా, దేవుని వాక్యం సెలవిస్తుంది నా జీవితంలో కూడా. మన దేవుడు ఏహో మనకు సమీపంగా ఉండే దేవుడు, వారి మొర ఆలకించే వారిని రక్షించే దేవుడు. విసిగిపోయినవేమో, నిరాశపడ్డావేమో, కలతో చింత ఉన్నవేమో, కలవరంతో ఉన్నావేమో, పరీక్షించుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుగా అప్పగించుకుంటాం. అటు కృప దేవుడిచ్చి నడిపించును కాక. మొక్కల మీదకి వస్తాం.